హలో గైస్ ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉన్న వాళ్ళకు జాబ్కి ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి జాబ్ వస్తుందా రాదా దాని గురించి తెలుసుకుందాం ఇట్స్ వెరీ సీరియస్ ఇష్యూ ప్రెజెంట్ నేను ఫేస్ చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా వినండి గ్యాప్లో టూ టైప్స్ ఉన్నాయి ఫస్ట్ ఈజ్ ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషన్ అండ్ అనదర్ వన్ ఈస్ నార్మల్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఫస్ట్ ఈ గ్యాప్స్ ఏంటో క్లియర్గా వినండి మీకు ఎలాంటి గ్యాప్ ఉంది విన్నాక కామెంట్ చేయండి ఎక్స్టెండెడ్ గ్యాప్ అంటే ఏంటి టెన్త్ క్లాస్ ఫస్ట్ ఇయర్ ఎక్స్ట్రా చదివి వల్ల ఇంటర్ డిగ్రీ డిప్లొమా బీటెక్ ఎంబీఏ ఏదైనా సరే వన్ ఇయర్ ఎక్స్ట్రా చదివితే దిస్ ఈజ్ ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషన్ ఇలా చదివిన వాళ్ళు టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్ చేయాలి అనే హోప్స్ని పెట్టుకోకండి రిజెక్ట్ చేస్తున్నారు ఎగ్జాంపుల్ డిప్లొమా కోర్స్ త్రీ ఇయర్స్ ఉంటుంది బీటెక్ ఫోర్ ఇయర్స్ ఉంటుంది కదా మీరు ఫోర్ ఇయర్స్ డిప్లొమా బీటెక్ ఫైవ్ ఇయర్స్ లేకపోతే కనీసం సిక్స్ మంత్స్ బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్ట్రా చదివిన ప్రాబ్లమే మెడికల్ ఇష్యూ అయినా సరే మీరు టాప్ కంపెనీస్తో వేసుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావు ఇంకా డీటెయిల్గా విత్ ఎగ్జాంపుల్తో చూపిస్తా బట్ ఒకసారి నార్మల్ గ్యాప్ ఏంటో చూడండి సెకండ్ టైప్ ఆఫ్ గ్యాప్ ఎడ్యుకేషన్ గ్యాప్ అంటే టెన్త్ ఇంటర్ డిప్లొమా బీటెక్ ఏదో ఒకటి స్టడీ ఇన్ టైంలో రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అయ్యి ఫుల్ టైమ్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నారు కదా ఓకే అండ్ నెక్స్ట్ మీకు స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదు సో వన్ ఇయర్ ఇంట్లోనే ఉండి కోచింగ్ వెళ్ళడం లేకపోతే ప్రైవేట్గా కాంట్రాక్ట్ జాబ్ చేయడం ట్రైనింగ్కి వెళ్ళి ఉంటారు కదా దిస్ ఈస్ గ్యాప్ పీరియడ్ రెగ్యులర్ స్టడీస్ గవర్నమెంట్ ఇష్యూ టైం పీరియడ్లో స్టడీ కంప్లీట్ చేసుకొని ఖాళీగా ఉంటే గ్యాప్ ఇయర్ అంటారు వన్ టూ ఇయర్స్ గ్యాప్ ఉంటే బెటర్ బట్ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఇలా ఉంటే కొంచెం ప్రాబ్లమే ఈసారి ఎంఎన్సీ కంపెనీస్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి అయినా సరే గ్యాప్ ఉన్న వాళ్ళని కన్సిడర్ చేయడానికి ఆలోచిస్తున్నాయి కొన్ని టాప్ కంపెనీస్ ఏ ఇయర్లో గ్యాప్ ఉండాలి ఎక్కడ గ్యాప్ ఉంటే తీసుకోవాలి ఇలా స్పెసిఫిక్గా రూల్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ ఇంటర్ తర్వాత గ్యాప్ ఉండదు అని ఒక కంపెనీ అంటుంది ఇంకోటి టెన్త్ అయిపోయాక గ్యాప్ రావద్దు బీటెక్ అయిపోయాక గ్యాప్ రావాలి అంటుంది ఇలా చాలా కంపెనీస్కి దెర్ ఓన్ రూల్స్ ఉన్నాయి సో ఇన్ డీటెయిల్గా మీకు కావాల్సిన కంపెనీ అండ్ గ్యాప్ ఇయర్స్ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా విత్ ప్రూఫ్స్ తెలుసుకుందాం ప్రజెంట్ ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషన్ గురించి నేను మా ఫ్రెండ్స్ ఫేస్ చేసిన ఇష్యూస్ విత్ ప్రూఫ్స్ చూపిస్తాను చూడండి టీసీఎస్ మైంట్రీ విప్రో కాగ్నైజెంట్ క్యాప్ ఉన్న రూల్స్ చెప్తాను చూడండి టీసీఎస్లో ఈడ క్లియర్గా చూడండి ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషన్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ అండ్ నార్మల్గా గ్యాప్ ఉంటే ఎందుకు గ్యాప్ వచ్చింది ప్రూఫ్ చూపించాలి ఇప్పుడు ఎక్స్టెండెడ్ గ్యాప్ వచ్చింది కదా సో మీకు జాబ్ వచ్చినా సరే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో రిజెక్ట్ చేస్తారు టీటీ టీసీఎస్లో టెన్త్ క్లాస్ నుంచి రీసెంట్ ఎడ్యుకేషన్ వరకు ఏదైనా సరే ఫెయిల్ అయ్యి సిక్స్ మంత్స్ లేట్గా కంప్లీట్ చేశారో ఇక టీసీఎస్ని మర్చిపోనండి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మిమ్మల్ని మనుషుల్లో కన్సిడర్ చేయరు నౌ విప్రో విప్రో అయితే టెన్త్ టు బీటెక్ త్రీ ఇయర్స్ గ్యాప్ ఉన్న ఎలా చేస్తారు బట్ మీరు జాబ్ బీటెక్తో అప్లై చేస్తున్నారు కదా సో బీటెక్ ఫోర్ ఇయర్స్లో కంప్లీట్ చేయాలి ఎక్స్టెండ్ అయిందో రిజెక్ట్ చేస్తారు నౌ క్యాప్ జెమ్ని ఇదైతే ఇంటర్ ఆర్ డిప్లొమా ఫినిష్ అయ్యాక వన్ ఇయర్ గ్యాప్ ఉంటే రిజెక్ట్ చేస్తారు ఎక్స్టెండెంట్ గ్యాప్ ఉన్నా రిజెక్ట్ చేస్తారు మైంట్రీలో అసలు గ్యాప్ ఉంటే తీసుకోవట్లేదు ఇక కాక్డిజెంట్ టెన్త్ ఇంటర్ వరకు టూ ఇయర్స్ గ్యాప్ ఎలిజిబుల్ కానీ బీటెక్ ఫోర్ ఇయర్స్లో కంప్లీట్ చేయాలి బీటెక్ ఫినిష్ చేసి నార్మల్గా గ్యాప్ ఉన్నా ఎలవ్ చేస్తారు సో బీటెక్ని ఫోర్ ఇయర్స్లో కంప్లీట్ చేయాలి అండ్ ఎక్స్టెండెడ్ అనేది చాలా సీరియస్ మ్యాటర్ డూ హార్డ్ వర్క్ అండ్ కంప్లీట్ యువర్ స్టడీస్ ఇన్ యూనివర్సిటీ కోర్స్ స్పెసిఫైడ్ టైమ్ ఓన్లీ మా ఫ్రెండ్కి విప్రోలో జాబ్ వచ్చింది బీటెక్ ఫైవ్ ఇయర్స్ చేసిండు సో రిజెక్ట్ చేశారు టీసీఎస్లో కూడా జాబ్ వచ్చింది బ్యాక్గ్రౌండ్ చెక్లో క్యాన్సిల్ చేశారు జాబ్ వచ్చాక ఫైనల్ స్టేజ్లో క్యాన్సిల్ అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి సో జాబ్ అప్లై చేసే ముందే ఎలిజిబిలిటీ చూసుకొని అప్లై చేసుకోండి ఏమైనా డైట్స్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇక నుంచి టైం టు టైం అప్డేట్ ఇస్తాను స్టేట్ యూండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్